కాకినాడ జిల్లా జగంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ అధ్యక్షతన జగంపేట నియోజకవర్గం సర్వసభ్య సమావేశం జరిగింది. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ, పార్టీలోకి వస్తున్న ప్రతి ఒక్కరిని స్వాగతించాలని, ఎవరికి ఉండే ప్రాధాన్యత వారికి ఉంటుందని, రేపు రాబోయే ఎన్నికల్లో జ్యోతుల నెహ్రూ గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఎన్నికల్లో గెలిచిన తర్వాత తన సొంత ఎజెండా ద్వారా ఇల్లు లేని వారికి G+2 ఇల్లు నిర్మింపజేస్తామని, ఆడపిల్లలకు పెళ్లి జరిగితే 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేత ప్రతి ఒక్కరికి ఉద్యోగ కల్పన కోసం కృషి చేస్తామని తెలియజేశారు. అనంతరం నెహ్రూ మాట్లాడుతూ, యువత యువగలం పేరుతో బస్సు యాత్ర ద్వారా గ్రామాల్లో పర్యటిస్తారని, మహిళా శక్తి మా కోడలు లక్ష్మీదేవి మా కుమార్తె సునీతతో కలిసి గ్రామంలో ఇంటింటికి పర్యటిస్తారని తెలియజేశారు. 4 అంశాల ప్రమాణంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని, విద్య వైద్యం త్రాగునీరు సాగునీరు పరిశ్రమలు స్థాపించి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని అన్నారు. ఈ నెల 17వ తేదీ చిలకలూరుపేటలో జరిగే టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి సభకు నరేంద్ర మోడీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎన్నికల శంఖారావం పూరిస్తారని, ఈ సభకు జగంపేట నియోజకవర్గం నుండి 4,000 మంది తరలి వెళ్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జగంపేట నియోజకవర్గంలోని జగంపేట గండేపల్లి కిర్లంపూడి గోకవరం మండలాల నుంచి నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళా నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వేదికి ముందున్న మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సోదరులారా, చాలా సంతోషం, మీటింగ్ ఉంది అని చెప్పగానే ఎజెండాతో పని లేకుండా, ఎందుకు అని అడగకుండా, ఎప్పుడు కూడా ఏం ఆదేశిస్తారు దానికి శిరసా వేస్తూ మేము ముందుకు వెళ్తామని మాకు ఒక మనోధైర్యాన్ని కల్పించే జగంపేట నియోజకవర్గ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు చాలా చాలా అంటే చాలా ముఖ్యమైన అంశాలు కొన్ని బాధ్యతతో కూడుకున్నవి. నాకెంత బాధ్యత ఉందో మీకు కూడా అంతే బాధ్యత ఉన్న అంశాలు కొన్ని చెప్తున్నాం. తద్వారా ఈ జగంపేట నియోజకవర్గ ప్రజలకు ఉపయోగపడే విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకుందాం అని నిర్ణయించుకుని ముఖ్య నాయకుల్ని పిలమని బుద్ధి చెప్పడం జరిగింది. కానీ ఈరోజు చూస్తే ఇది ముఖ్య నాయకుల సభగా కాకుండా పబ్లిక్ మీటింగ్ చేశారు, నేను అనుకోలేదు 300 మంది 400 మంది వస్తారు. వాళ్ళతోటి సుదీర్ఘంగా చర్చించి ఒక నిర్ణయాలు తీసుకుందాం అనుకున్నాం. కానీ మా మీద ఉన్న అభిమానంతో మీరందరూ కూడా తరలి వచ్చినందుకు మరొక్కసారి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మీ అందరి యొక్క విలువైన సమయం 4 గంటల వరకు నాకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగానే అంటే మీటింగే కాదు, మీటింగ్ అయిన తర్వాత భోజనాలు చేసిన తర్వాత ప్రతి గ్రామ పెద్దలతో కొంచెం నేను పర్సనల్ గా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ విలువైన సమయాన్ని 4 గంటల వరకు కూడా వెచ్చించాలని పదే పదే మనవి చేసుకుంటూ చాలా సంతోషం. ఈరోజు ఒక ముఖ్య నిర్ణయం తీసుకోవడం జరిగింది. గతంలోనే చాలా మందికి చెప్పుకుంటే జగంపేట నియోజకవర్గానికి జ్యోతుల నెహ్రూ గారు చేసిన పనులు గాని, శాశ్వత పరిష్కారాలు గాని, గతంలో ఎంతమంది ముందు ఎమ్మెల్యేలు చేసినా ఆయన తర్వాత చేసినా ఎవరు చేయలేదు చేయలేదని చెప్పక తప్పదు సోదరులారా. అది జగంపేట నియోజకవర్గం కలయిక కొత్త జరుగుతున్న రోజు కనపడాలి మన దగ్గర. తమిళ దయంచి కాసేపు మీ మీ గ్రామాల్లో మొట్టమొదటిగా ఫండమెంటల్ గా మేము తీసుకోవాల్సింది. ఎందుకంటే మన నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ గౌరవించి అభిమానించి
నాకు అభ్యర్థులతో ఇచ్చినటువంటి పరిస్థితి. మామూలు తెలుగుదేశం పార్టీ సింగిల్ గా పోటీ చేస్తే కొంచెం లేదు. నాకు నేనే డిక్లేర్ చేసేసుకుంది చంద్రబాబుతో నాకు ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు. పొత్తు అనేటటువంటి ఉన్నప్పుడు పొత్తు ధర్మాన్ని పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ పొత్తు ధర్మాన్ని పాటించే వరకు కూడా నేను అభ్యర్థి నేను ఎక్కడ చెప్పలేదు. పొత్తు ఏర్పడిన తర్వాత ముందు చెప్పాను నేనే పోటీ చేస్తాను నేనే గెలుస్తాను అని కూడా చెప్పినట్టు. ఇక్కడ దీని దృష్టిలో పెట్టుకుని మీ మీ గ్రామాల్లో జనసేన సోదరులతో అలాగే బీజేపీ సోదరులతో మీరు కలిసి కల్పించుకుని నడవాల్సినటువంటి బాధ్యత ఉంది. నెంబర్ వన్ పాయింట్ ఇదిగో పొత్తు ధర్మంలో ఆ బాధ్యత మనకెందుకు ఉందంటే ఇక్కడ మనకు ప్రాతినిధ్యం ఇచ్చారు ఈ నియోజకవర్గంలో, కాబట్టి మనమే చక్కబెట్టుకోవాలి అందరినీ. మీరంతా ఇప్పటికే చాలా గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. జనసేన సైనికులతో నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మీరు కలుపుకుని వెళ్ళాలనే ప్రయత్నం కలిసేటటువంటి విధానం నా దగ్గరికి తీసుకురావడం ఇవన్నీ ఇప్పటికే పొత్తు వచ్చిన దగ్గర నుంచి కూడా జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఇకపోతే కొత్తగా తెలియదు భారతీయ జనతా పార్టీ కూడా పొత్తు కుదిరింది. చాలా కాలంగా అనుకుంటున్నప్పటికీ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ఇవాళ విన్నారుతో అది క్లియర్ అయింది. కాబట్టి ఇక్కడ భారతీయ జనతా పార్టీతో కూడా మనం కలిసి నడవాల్సినటువంటి అవసరం ఉంది.